కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపము పొందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠున మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించను పూర్తి కాదు కానీ మరి ఇతిహాసము కలదు చెప్పెదను సావధానుగా వినుడు ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరక బాధముల పడి కొట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టి వారు రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపముంచవలను ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రమున దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించను అట్టి వారలో సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుడు అని చెప్పసాగెను సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయడుగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్కగామునమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదతో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండె ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలో వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న వత్తిని తినవలనని ఉద్దేశముతో నోట కరుచుకుని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట వల్లను దాని పాపములు హరించిపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపు మారి మానవ రూపములో నిలబడెను యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడియుండుట గమనించి ఓయి నీవెవడవు ఎందుకిట్లా నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆ ారిపోయిన వత్తిని తినవలెనని దాన్ని నోట కరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కులది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకే మూషిక జన్మ మెత్తవలసి వచ్చినదో దానికి కల కారణమేమిటో విశదీకరింపుడు అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి నా దివ్య దృష్టి చే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడని పిలిచడివారు నీవు జైన వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్య కర్మలను మరిచి నీచ సహవాసము వల్ల నిషిద్ధాన్నము తినుచు మంచి వారులను యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన కలవాడై ఆడపిల్లలను అమ్మ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుతూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారిపై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతవి దాని వలనే నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చినది కాన నీవు నీ గ్రామంనకు వెళ్ళి నీ పెరటయందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపివేశను ఇది స్కాంద పురాణాంతరంలో వశిష్ఠులు వారు చెప్పి ఉన్నారు పంచదశ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం ఓం ఓం నమో నమో శివాయ నమః శివాయ ॐ नमो नमः शिवाय